బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ లైవ్ .com లో అమెరికాలో ఓ యువతి దుర్మరణం పాలైంది. వాషింగ్టన్ రియాక్ట్లోని ఒక బీచ్కి వెళ్ళింది. ఆ బీచ్లో అలల ధాటికి ఆమె కొట్టుకుపోయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. తన వాషింగ్టన్ రియాలిటీలో, ఇన్ఫ్యాక్ట్ వాషింగ్టన్ రియాలిటీలో బీచ్లోకి వెళ్ళింది శ్వేత. ఆ తర్వాత అక్కడ సముద్రంలోకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అలల ధాటికి ఆమె కొట్టుకుపోయింది. రెండు హెలికాప్టర్లతో శ్వేత కోసం గాలించారు కోస్ట్ గార్డ్. దానికి సంబంధించిన విజువల్స్, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అమెరికాలోని సియాటిల్లో ఉంటుంది శ్వేత. అయితే వాషింగ్టన్ రియాల్టో బీచ్లో శ్వేతను మింగేశాయి రాకాసియాలలు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి రియాల్టో బీచ్కు వెళ్ళింది శ్వేత. అయితే అలల ధాటికి సముద్రంలో కొట్టుకుపోయింది 26 ఏళ్ల శ్వేత. ఆ తర్వాత గల్లంతైపోయింది. సెప్టెంబర్ 25 ఉదయం దాదాపు 11 గంటల ప్రాంతం, అంటే 10:50 ఆ సందర్భంలో, ఆ టైంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులకు సమాచారం అందించారు శ్వేత ఫ్రెండ్స్. వెంటనే అక్కడ హుటౌట్న పోలీసులు కావచ్చు, లేకపోతే మిగిలిన ఫ్రెండ్స్ కూడా అక్కడ చేరుకున్నారు. రెండు హెలికాప్టర్లతో శ్వేత కోసం గాలింపు చర్యలు చేపట్టింది అక్కడ కోస్ట్ గార్డ్స్. అయితే అదే రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు. అత్యంత ప్రమాదకర వాతావరణ పరిస్థితుల కారణంగా బుధవారం సాయంత్రం మృతదేహాన్ని వెలికి తీశారు సిబ్బంది. శ్వేత మృతితో కుటుంబ సభ్యులు తలడిల్లిపోతున్నారు. అమెరికాలోని సియాటిల్లో ఉంటోంది శ్వేత శ్రీ మమిళ్ళ. అయితే కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురించిన వాటి ఉద్దేశం కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు చూపించి తద్వారా మీకు అవగాహన కల్పించడం, అప్రమత్తం చేయడంలో భాగంగానే కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడ గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు. ఇటువంటి కథనాలు విన్నప్పుడు కావచ్చు, లేకపోతే చూసినప్పుడు కావచ్చు, మీ దృష్టికి వచ్చినప్పుడు కావచ్చు, కాస్త కలవరపడే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి జాగ్రత్త తీసుకోవాలని సూచించడం జరుగుతుంది. మీ కుదిరితే మీ డాక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేయండి, లేకపోతే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయండి ఈ ఇష్యూ గురించి, లేకపోతే పోలీసుల సాయం తీసుకుని ఇబ్బంది నుంచి గట్టెక్క ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో హైదరాబాద్ యువతి దుర్మరణం పాలైంది. వాషింగ్టన్ రియాల్టో బీచ్లో శ్వేతను మింగేసింది. ఇన్ఫాక్ట్ శ్వేతను మింగేశాయని చెప్పాలి అక్కడి రాకాసియాలలు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఎంతో సంతోషంతో ఆనందంతో ఎంజాయ్ చేద్దాం కూడా రియాల్టోలో బీచ్కి వెళ్ళింది శ్వేత. అయితే రాకాసియాలలు ఒక్కసారి ఉధృతంగా అటాక్ చేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో శ్వేత గల్లంతైంది. అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోయింది 26 ఏళ్ల శ్వేత. సెప్టెంబర్ 25 ఉదయం అక్కడ కాలమన ప్రకారం 10:50 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే శ్వేత ఫ్రెండ్స్ పోలీసులకు సమాచారం అందించారు. రెండు హెలికాప్టర్ల సాయంతో శ్వేత కోసం గాలింపు చర్యలు చేపట్టింది అక్కడి కోస్ట్ గార్డ్స్. అయితే అదే రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు అక్కడి అధికారులు. అక్కడ వాతావరణం కూడా చాలా ప్రమాదకరంగా ఉండింది. దీంతో ఆ కారణంగా మృతదేహం వెలికితీత పనులు కాస్త ఆలస్యమయ్యాయి. బుధవారం సాయంత్రం మృతదేహాన్ని వెలికి తీశారు అక్కడి సిబ్బంది. శ్వేత మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ, ఎంతో భవిష్యత్తు ఉన్న శ్వేత ఇలా వెళ్ళిపోవడం ఏంటంటే కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి. అమెరికాలోని సియాటిల్లో ఉంటోంది శ్వేత చిరుమామిళ్ళ.